హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్రొకోలీ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నార్మల్గా బ్రొకోలీ కర్రీ చేసుకుంటే అంత ఇష్టంగా తినాం కదా, సో మనం ఇందులో కొంచెం మసాలా యాడ్ చేసుకొని చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో బ్రొకోలీ అనేది చాలా మంచిది, ఇది డైజెషన్కి కూడా బాగా యూజ్ అవుతుంది. సో చూసారు కదా, ఇక్కడ నేను బ్రొకోలీ తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకున్నాను. వీటిని ఫస్ట్ ఇప్పుడు రన్నింగ్ వాటర్లో కడుగుతాను. బాగా వాష్ చేసి పెట్టుకోండి. ఇలా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం నీళ్ళు ఉంటాయి కదా, వాటర్ తీసుకొని వాటిని హీట్ చేయండి. ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ కొంచెం ఒక 10 మినిట్స్ హీట్ చేసుకొని ఇప్పుడు ఈ బ్రొకోలీ వాష్ చేసి పెట్టుకున్న బ్రొకోలీని అందులో వేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. ఎందుకంటే ఇలా వాష్ చేసుకోవడం వలన అందులో ఉన్న కొంచెం ఇవి బ్రొకోలీ, క్యాలీఫ్లవర్, క్యాబేజ్ అంటే కొంచెం పురుగులు ఉంటాయి కదా, సో అవన్నీ పోతాయి. ఇంకా కెమికల్స్ ఏమన్నా ఉన్నా కూడా పోతాయి కదా. సో ఇప్పుడు మనం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ వచ్చేసి ధనియాలు, ఇంకా జీలకర్ర, ఇంకా వచ్చేసి వేయించిన శనగపప్పు, ఇంకా వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి వీటన్నిటిని కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోండి. ఒక పాన్ తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర తీసుకొని జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోండి ఒక 2 మినిట్స్ టు 5 మినిట్స్ వరకు ఆ ఫ్లేమ్ బట్టి. ఇలా చేసుకున్న తర్వాత వేయించిన శనగపప్పు ఉంటుంది కదా, వాటిని కూడా వేసుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో బ్రొకోలీ ఏంటంటే మనం మామూలుగా చేసుకోవడం కన్నా ఇలా ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో మామూలు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మసాలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ఇందులో వేయించిన శనగపప్పు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు చూసారు కదా, ఇది ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో కావాల్సినంత సాల్ట్, ఇంకా కారం, కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఇప్పుడు ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాము. సో ఇంతే, జస్ట్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇంకేంటంటే ఎండు కొబ్బరి ఉంటుంది కదా, మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే దాన్ని యాడ్ చేసుకోండి. నా దగ్గర ఎండు కొబ్బరి పౌడర్ ఉంది, సో అందుకని నేను గ్రైండ్ చేసుకోవాల్సిన లేదు కాబట్టి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత జస్ట్ మిక్స్ చేసుకుంటున్నాను అంతే. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే దాన్ని తీసుకొని వాటితో పాటు గ్రైండ్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఈ విధంగా మొత్తం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసేసి కర్రీ ఎలా చేయాలో చూద్దాము. చాలా ఈజీ, జస్ట్ ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. కొంచెం ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం పోపు వేసుకుందాము, మినప్పప్పు, ఇంకా ఆవాలు వేసుకోండి, జీలకర్ర. సో బ్రొకోలీ అనేది హెల్త్కి అయితే చాలా మంచిదండి. సో పిల్లలకి చాలా మంచిది బ్రొకోలీని ఇవ్వడం. సో చూసారు కదా, ఇక్కడ నేను జీలకర్ర వేసుకున్నాను, కొంచెం ఎండుమిర్చి మీకు టేస్ట్కి తగినట్టు, ఇంకా కరివేపాకు యాడ్ చేశాను. సో కరివేపాకు యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత మీరు హాట్ వాటర్లో వేసుకున్నారు కదా బ్రొకోలీని, దాన్ని తీసేసి ఇందులో యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా యాడ్ చేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు దాన్ని మగ్గించుకోండి. ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది బ్రొకోలీ అనేది. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా కుక్ అవుతుంది. సో చూసారు కదా, ఇది సాఫ్ట్ అయ్యేంత వరకు కొంచెం కుక్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మీరు ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు దీన్ని కలిసేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇంకా ఇందులో నేను ఇంకేం యాడ్ చేయట్లేదు, సాల్ట్, కారం అన్నీ యాడ్ చేసాం కాబట్టి జస్ట్ ఆ పౌడర్ వేసేసుకుంటే సరిపోతుంది. సో బ్రొకోలీ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.